about me and you. And I think to myself, what a wonderful world. What a wonderful world. They're really saying I love you. What makes a girl more happy? A nice dress within budget. I know, right? ఎందుకంటే నేను కూడా అదే టైప్ కాబట్టి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి ఉప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అక్కడ పక్కన గంట బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆల్వేస్ బీన్ దిస్ గర్ల్, షాపింగ్ అంటే చాలా చాలా ఇష్టం. బట్ స్టిల్ బడ్జెట్ లో ఉండాలి. ఫుల్ రేట్ పెట్టి ఒక డ్రెస్ కొంటే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుందో రాదో గానీ, ఒక లో బడ్జెట్ లో ఒక డ్రెస్ ని డిజైన్ చేసుకోనో లేకపోతే కొనో వేసుకొని అని మంచిగా ఫిట్ అయితే వచ్చే హ్యాపీనెస్ అది వేరే లెవెల్. దట్ టైప్ గర్ల్. ఒకవేళ మీరు కూడా ఇదే టైప్ అయి ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ పెట్టినప్పుడు లేదా నా టిక్ టాక్ వీడియోలోనో లేదా నా యూట్యూబ్ వీడియోలోనో నా డ్రెస్సెస్ ట్రెడిషనల్ వేర్ ఆర్ వెస్టర్న్ వేర్ అలా నేను పెట్టినప్పుడు చాలా మంది నాకు కమెంట్స్ మెసేజ్ చేస్తుంటారు, మీరు ఎక్కడ తీసుకుంటారు, మీ డ్రెస్సెస్ బాగుంటుంది, మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది, మీరు ఎక్కడ తీసుకుంటారు చెప్పండి చెప్పండి అనేసి. ట్రెడిషనల్ డ్రెస్సెస్ మోస్ట్లీ ఇండియా నుండి తెప్పించుకుంటాను. నేను 2 months బ్యాక్ ఇండియా నుండి నాకు ప్యాకేజ్ వచ్చింది. దిస్ వీడియో ఇందులో నా ఇండియా నుండి శారీస్ వస్తే చూపించాను అనమాట వచ్చాయి అని. చాలా మంది నన్ను అడిగారు చేయండి చేయండి అని చెప్పేసి. సో ఆ ట్రెడిషనల్ డ్రెస్సెస్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, అది కూడా వెళ్ళి చూడండి. ట్రెడిషనల్ డ్రెస్సెస్ గురించి అది ఇండియా నుండి తెప్పించుకుంటాను. వెస్ట్రన్ వేర్ మాత్రం నేను మోస్ట్లీ ఇక్కడ ఇప్పుడు నాకున్న బట్టలని మోస్ట్లీ ఇక్కడ తీసుకున్నవే. వెరీ ఫ్యూ నేను ఇండియా నుండి తెచ్చుకున్న బట్టలు. మరి ఇక్కడే ఇది ఒక్క దాంట్లోనే చేస్తాను అని కాదు. ఐ విల్ షాప్ ఇన్ మాల్స్, ఐ విల్ షాప్ ఇన్ స్మాల్ స్టోర్స్, చిన్న చిన్న స్టోర్స్ కనిపిస్తే అలాంటి దగ్గర, ఆన్లైన్ స్టోర్స్, యాప్స్ అన్నిటిలో అలా నాకు ఏది నచ్చితే అది తీసుకుంటాను. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే ఐ విల్ ఆల్వేస్ స్టిక్ టు బడ్జెట్ అన్నట్టు. బడ్జెట్ లో అని నేను అనుకున్నప్పుడు ఇండియాలోనైతే నాకు ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఎక్కడెక్కడ బాగుంటుందని తెలుసు. తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను వెతకడం స్టార్ట్ చేస్తే నాకు సజెస్ట్ చేసినవి నాకు పదే పదే కనిపించింది అయితే షైన్. సో షైన్ లో నేను చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను, చాలా చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను. యూ ఆర్ గోయింగ్ టు సీ ఆల్ దోస్ నౌ. అండ్ చాలా సార్లు వేసుకున్నాను, చాలా మంది నన్ను అడిగారు వీటిని ఒకసారి వేసుకుని ఉంటాను. 4 ఆర్డర్స్ చేశాను ఇప్పటివరకు. ప్రతిసారి ఒక 4-5 టాప్స్, టీ షర్ట్స్ అట్లా అన్ని ఇంక్లూడ్ చేసి అట్లా 4 ఆర్డర్స్ చేశాను. సో ఒకసారి నేను ఆగిపోలేదు అని అంటే ఏదో ఒకటి నచ్చి నేను కంటిన్యూ అయ్యి ఉంటాను. అండ్ నచ్చడానికి రీజన్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టైల్, వెరైటీస్. ఐ ఆల్వేస్ లుక్ ఫర్ సంథింగ్ న్యూ, స్టైలిష్ అట్లా అన్నమాట. సో నాకు అట్లా చాలా తక్కువ వాటిలలో కనిపించింది. సెకండ్ థింగ్ వచ్చేసి క్వాలిటీ. క్వాలిటీ అని అంటే 100% నేను ఇవ్వను. ఆల్మోస్ట్ ఒక 20 ఐటమ్స్ వరకు కొంటే 4 or 5 నేను రిటర్న్ ఇచ్చేసాను. సో యూ కెన్ సే. అండ్ ఆల్సో ఎవరైనా ఆల్రెడీ కొని ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ నాకేమనిపించింది అంటే ఓకే, లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై. ఇంట్లోనే ఉండి షాపింగ్ చేసేది కదా, రిటర్న్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అనేసి. థర్డ్ వచ్చేసి రివార్డ్ పాయింట్స్ అండ్ రివ్యూస్. ఇవి చాలా మంది రివ్యూస్ రాస్తారు, ఎందుకంటే రివ్యూస్ రాస్తే పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఆ పాయింట్స్ మళ్ళీ నువ్వు షాపింగ్ కి పెట్టుకోవచ్చు. అలా ఇమేజెస్ కూడా అప్లోడ్ చేస్తారు అన్నమాట. రివ్యూస్ ఎక్కువ ఉండేసరికి షాపింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఇవి నాకు మళ్ళీ కొనడానికి రీజన్ అన్నమాట. షైన్ లో షైన్ కాకుండా ఇంకా వేరే ఏదైనా యాప్స్ సజెస్ట్ చేయాలనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను అది కూడా వెళ్ళి ట్రై చేస్తాను. షాపింగ్ చేశానండి, వాటి మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. గో గెట్ యువర్ సెల్ఫ్ ఏ కాఫీ ఆర్ టీ ఆర్ స్నాక్స్, ఎందుకంటే వీడియో పెద్దగా ఉండబోతుంది. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ మై ఫేవరెట్ పీస్. సో దిస్ ఈస్ రియల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ dress, top, whatever item that I purchased from Shein. White color, transparent And ఎంత క్లాస్గా ఉంటుందో వేసుకుంటే నేనైతే కొన్నప్పుడు నాకు కొద్దిగా హాఫ్ ఆఫ్ డౌట్ ఉండే, బట్ చాలా బాగుంటుంది. నేను ఇది మా క్రిస్మస్ వీడియోలో, నేను యూట్యూబ్ వీడియోలో పెట్టాను, వెళ్ళి చూడండి. ఇది ఫుల్గా నా మీద ఎలా ఉందో కనిపిస్తుంది. పలాజోతో నేను వేసుకున్నా, ఇట్ వాజ్ గ్రేట్. అసలు లోపల ఒక స్పెగటీ, వైట్ స్పెగటీ వేసుకుంటే ఇవాళ ఈ డ్రెస్సెస్ కొనడానికి కూడా రీజన్ అదే. ఇది కూడా షైన్లో తీసుకున్నదే. బోత్ ఆర్ ఫ్రమ్ షైన్. అండ్ ఈ లెగ్గిన్ నా బట్టలన్నిట్లలో నేను అతిగా వేసుకున్న పీస్ అయి ఉంటుంది, అన్నిసార్లు వేసుకున్నాను. ఇట్ ఈస్ సో కంఫర్టబుల్. జిమ్కి, బయట టీ షర్ట్స్కి, అన్నింటికి. ఈవెన్ టీ షర్ట్ ఆల్సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ ఇట్స్ స్టైలిష్. ఫ్లోరల్లో కాలర్ నెక్, కాలర్కి కూడా రఫ్లు వచ్చి, హ్యాండ్స్కి కూడా రఫ్లు వచ్చి, కింద ఎలాస్టిక్ ఇలా హ్యాండ్స్ వచ్చి, చిన్నగా బెలూన్ హ్యాండ్స్. వన్ మోర్ టాప్. ఇది ఎలాస్టిక్ కైండ్ ఆఫ్ మెటీరియల్. మీకు బాడీకి అతుక్కొని ఉన్నా కూడా యూ కెన్ స్టిల్ బ్రీత్ అండ్ స్టిల్ బీ కంఫర్టబుల్. ఇది ఆల్మోస్ట్ సేమ్ ఫిట్టింగ్. నేను ఇది తీసుకున్నాక ఇది నచ్చి మళ్ళీ ఇది తీసుకున్నా. దిస్ వన్ మోర్ ఆఫీస్ వేర్. దిస్ ఇస్ స్కర్ట్, టైట్ స్కర్ట్ అనమాట ఆఫీస్కి. ఒకసారి ఇలా వేసుకున్నాను, ఒకసారి ఇది వేసుకున్నాను ఇలా. సో ఇట్ వాజ్ ఆసమ్. అసలు ఆ రోజు మస్తు ఉండే విత్ ఆల్ నైస్ ఇయర్ రింగ్స్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బాటమ్. నేను బాటమ్స్లలో ఈ లెగ్గిన్ తీసుకున్నాను, ఇది తీసుకున్నాను. ఈ లెగ్గిన్ నచ్చాక దీంతో పాటు ఈ లెగ్గిన్ కూడా సేమ్ టు సేమ్ కలర్లో, కాకి కలర్ అంటారా అలా. ఇది లిటరల్లీ ఇది $8 అనుకుంటా. ఇది కూడా $8 or $5. థింక్ ఈ మూడు తీసుకున్నాను బాటమ్ వేర్లలో. ఇది ఇంకొకటి, ఇది ఇంకొక టాప్. వెనక్కి జిప్ ఇచ్చారు, నెక్ వరకు ఉంటవి బ్లాక్ కలర్లో. బ్లాక్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్. ఏదో ఒక డిఫరెంట్ ఉంటేనే నేను మోస్ట్లీ తీసుకోవడానికి ట్రై చేస్తా, లేదు అంటే ఆఫీస్ వేర్ లేదా మల్టీపర్పస్ అలా ఉంటే అవి తీసుకోవడానికి ట్రై చేస్తాను. నేను డిఫరెంట్ అనిపించింది నాకు. నెక్ వరకు వచ్చి, హ్యాండ్స్ ఇలా వచ్చి, అండ్ ఈ బటన్స్ వచ్చి. నేను మొన్న అదొకటి చేశాను కదా, డ్రాప్ ఛాలెంజ్ వీడియో ఇక్కడ పెడతా. సో ఈ టాప్ వేసుకొని ధోతి కైండ్ ఆఫ్ శారీ కట్టుకొని చేశాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్రాక్. నేను తీసుకున్న దీంట్లో ఇప్పటికీ 2 ఫ్రాక్స్ తీసుకున్నాను, బట్ ఇది నా ఫేవరెట్ వన్. ఇది ఆల్రెడీ మీరు వ్యాలంటైన్స్ డే వీడియో చూస్తుంటే నేను లింక్ ఇక్కడ పెడతాను, అందులో నేను ఇది వేసుకున్నాను మూవీకి వెళ్ళినప్పుడు. పిక్లో చూసినప్పుడు నేను ఎంత బాగుందని ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఇది ఇలా ఇచ్చాడు అందుకని వేస్తే అసలు ఇది ఎంత బాగుంటుంది. పైననేమో ట్రాన్స్పరెంట్, ఇక్కడ నుండి కిందకి క్లాత్ వేసాడు, ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్, వెనక జిప్ వచ్చింది. అండ్ ఇట్స్ ఎ నీ లెంత్, నీ కంటే కొద్దిగా కిందకి వస్తుంది అనుకోవచ్చు ఇక్కడ వరకు. నెక్స్ట్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ జంప్ సూట్. సో ఇది మొన్న కార్తిక్ బర్త్డే వ్లాగ్లో మీరు చూసుంటారు. ఇట్లానే అసలు ఇది చూడగానే ఐ వాంట్ దిస్ అని చెప్పేసి తీసుకున్నాను. ఒకటి స్టీల్ది ఒకటి ఉంది ఇందులో క్లాత్లో, అందుకని ఇవి నెక్ అనేది ఇట్లా స్టిఫ్గా నిల్చుంటుంది. తీసుకొని వాషింగ్ చేసి ఇంకా ఐరన్ కూడా చేయలే. స్టిల్ ఇది క్లాత్ ఎంత మంచిగా అనిపిస్తుంది. స్లీవ్లెస్, వెరీ రేర్ నేను స్లీవ్లెస్ వేసుకోవడము. ఇది మాత్రం చూడగానే నచ్చిందని తీసుకున్నా. వెనక జిప్ ఉంది అండ్ హైట్ కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది. ఎవరైనా మీరు నా హైట్లో ఉండుంటే జంప్ సూట్స్ దొరకడం అనేది ఎంత కష్టమో యూ ఆల్ మస్ట్ నో. అనదర్ ఫ్రాక్. ఇది నాకు కైండ్ ఆఫ్ సోసో, నాకు పెద్దగా ఏం నచ్చలేదు. ఇది వేసుకుంటే నేను కొద్దిగా లావు కూడా కనిపిస్తా. ఇంకొక బెల్ట్ లాగా కూడా వచ్చింది, బట్ ఓకే, ఏదన్నా జస్ట్ మాల్కి వెళ్ళేటప్పుడు అట్లా వేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నా. ఇంటర్నెట్ రిటర్న్ ఇవ్వలేదు. చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అనేసి ఇది మస్తు ఉంటుంది అసలు డిఫరెంట్ ఉంటుంది ఇలాంటి ఫిట్టింగ్ ఇది నేను ఎక్కడ చూడలేదు చూడగానే తీసేసుకోవాలని మంచి ఉందని చెప్పేసి తీసేసుకున్నా బ్లూ అండ్ స్కై బ్లూ అండ్ వైట్ చెక్స్ ఇక్కడ టైట్ పట్టి వస్తుంది హ్యాండ్స్ ఏదో ఇది బెలూన్ కాదు ఇది ఎట్లుంటుందంటే ఇక్కడ వరకు నార్మల్ హ్యాండ్స్ లా ఉంటుంది ఇక్కడ నుండి ఇట్లా బెలూన్ లా ఉంటుంది అండ్ వెనక్కి నార్మలే కంఫర్టబుల్ ఉంటుంది స్టిల్ చూడడానికి మంచిగా ఉంటుంది నీ ఫుల్ వేసేద్దామని చెప్పేసి నేను కొనుక్కున్నా బట్ లాక్డౌన్ వచ్చేసి అందరూ ఇంట్లో ఉన్నాం ఇది ఇంకొకటి ఇది ఇది కూడా నాకు ఓకే ఓకే సో సో చాలా లూజ్ ఉంది బేసిక్గా ఇంత లూజ్గా ఇట్లా వస్తుంది అనుకోలే ఫిట్టింగ్ ఎక్స్పెక్టేషన్ ఇంకొకలా ఉండే పిక్లో చూసినప్పుడు కూడా ఇంకొకలా ఉండే బట్ స్టిల్ దాని అంత బాగాలేకపోయినా ఓకే బాగానే ఉంది అనిపించింది ఇచ్చాడు కాటన్ కాటన్ టైప్ ఇది ఇట్లా ఫ్లవర్స్ లాగా కనిపించేలా ఇచ్చాడు నెక్ ఇక్కడ దాకా వస్తుంది అండ్ హ్యాండ్స్ కింద ఇవి ఇచ్చాడు మధ్య ఇవి కామన్ అయినాయి కదా మా ఫ్రెండ్ జెండర్ రివీల్ పార్టీకి నాకు పింక్ కావాలని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టినా టైంకి వచ్చింది కానీ ఇట్లుండే ఒక్కరోజు వేసుకున్నా తర్వాత ఇంతవరకు మళ్ళీ ఛాన్స్ రాలేదు మంచి ఉలెన్ క్లాత్ ఒక రిబ్బన్ లాగా కూడా వచ్చింది అది కొద్దిగా ఆడ్ ఉందన్నమాట ఇట్లా దీని చుట్టూ కాలర్ చుట్టూ ఈ హోల్స్ కనిపిస్తున్నాయా ఈ హోల్స్ దీని చుట్టూ ఇట్లా వచ్చింది ఫోటోలో మంచిది కానీ బయట అది ఆ కాంబినేషన్ అనేది బాగాలేదు కింద టైట్ వస్తుంది ఇట్లా కిందకి కాలర్ ఫుల్ హ్యాండ్స్ రెడ్ కలర్ నాకు రెడ్లో ఏది లేదు అని చెప్పేసి ఇది తీసుకున్నా తెలిసింది సైజెస్ గురించి సైజెస్ కూడా సజెషన్స్లలో వాడు సజెస్ట్ చేస్తాడు మీకు ఏ ఫిట్ బాగుంటుంది అని చెప్పేసి ఆ ఫిట్ తీసుకోండి అండ్ రివ్యూస్ అయితే చాలా హెల్ప్ అవుతాయి కొన్ని కొన్ని మంచిగా ఉంటాయి అనిపిస్తాయి బట్ ఫోటోలలో అక్కడ వాళ్ళు పెట్టిన రివ్యూస్లలో చూస్తే అర్థమవుతుంది ఏం బాగాలేవని చెప్పేసి అట్లా నేను చాలా డ్రాప్ అయినా అట్లా చాలా కొన్నా సో ఆ రివ్యూస్ని వాడుకోండి నెక్స్ట్ రెగ్యులర్ టీ షర్ట్ అన్నమాట యూ కెన్ సీ దిస్ క్లాత్ ఇది ఇట్లా ఇచ్చిండు దీని మీద ఇది ఇవి రెండు బాతులు కొంగలు ఏమో అందుకనేసి ఇది తీసుకున్నా జస్ట్ ఫర్ రెగ్యులర్ వేర్ ఆల్మోస్ట్ అయిపోయినాయి మనకి నెక్స్ట్ వచ్చేసి దిస్ టాప్ ఇది కొద్దిగా లూజ్ ఉంది బట్ లూజ్ ఉండడం వల్లనే మంచిగా కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్ క్లాత్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఐ వాజ్ కన్ఫ్యూజ్ అసలు కొనేటప్పుడు ఇది ఎట్లుంటుందో బయట అని చెప్పేసి కానీ మంచిగా ఉంది కాలర్ దాకా వస్తుంది కాలర్ ఎందుకు నేను చాలా నాకు కాలర్ ఉన్నాయి నీట్గా డిగ్నిఫైడ్గా అనిపిస్తాయి మోస్ట్లీ చాలా వరకు ఇప్పుడు అందరూ ట్రెండ్ కూడా అదే నడుస్తుంది ఫుల్ లూజ్ హ్యాండ్స్ ఉంటాయి ఈ హ్యాండ్స్ స్టైల్ కూడా చూడొచ్చు మీరు గిక్క నుండి గిట్లా ఇట్లా ఉంది లూజ్ కాబట్టి కింద టక్ చేసుకొని ఏదైనా వేసుకుంటే అట్లా ఇది మంచిగా ఉంటుంది సో దట్స్ ఇట్ మీలో కొంతమందికి ఇది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను షైన్లో ఎవరైనా కొనాలి అనుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను అండ్ మీ కింద కమెంట్స్తో కూడా మీరు నాకు సజెస్ట్ చేయండి ఇంకా వెయిట్లలో కొనొచ్చు ఎందులో బాగుంటాయి అనేసి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా చెప్పండి అండ్ వీటన్నిట్లలో మీకు ఏది నచ్చిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి అండ్ మీరు ఏదైనా కొనుక్కోపోతే కూడా మీరు కొంటే కనుక నన్ను నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు వెళ్ళి సెర్చ్ చేసినా కనిపిస్తుంది అక్కడ వెళ్ళి నాకు ఫోటోలు పెట్టండి నాకు చాలామంది అట్లా నేను కొన్నామని చెప్పేసి పెడతారు ఇప్పుడైతే స్పెషల్గా పెట్టండి నేను ఐ వుడ్ లవ్ టు సీ దెమ్ షైన్లో నేను అదొకటే కాదు నేను ఇయర్ రింగ్స్ కూడా చాలా తీసుకున్నాను ఇయర్ రింగ్స్ కూడా మీరు నన్ను అడుగుతారు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు సీ దెమ్ అది కూడా నాకు చెప్పండి ఇందులో ఇంక్లూడ్ చేస్తే అది చాలా పెద్ద వీడియో అయిపోతుంది అందుకే ఇంక్లూడ్ చేయట్లేదు ఒకవేళ మీకు చూడాలి అని ఉంటే నాకు కింద కమెంట్స్లలో చెప్పండి సో దట్ నేను ఇయర్ రింగ్స్ కూడా చేస్తాను ఇది కూడా ఇందులోదే అలా మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే ఈ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి వీడియోని మీ ఫ్రెండ్స్ మీ షాపింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో కూడా షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు కింద మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు కింద కమెంట్స్లలో చెప్పండి అండ్ మీరు నాకు ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చి ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు అండ్ అలాగే పక్కన ఒక చిన్న గంట బటన్ ఉంటది దాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి సో దట్ నేను పెట్టే ప్రతి పోస్ట్ ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు మిస్ అవ్వకుండా అన్ని చూడగలుగుతారు అండ్ వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ ఐ విల్ సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బై బై